ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? మీరు చూస్తారా ఒకసారి టీవీ లేపియమంటారా? యాజ్ చేయాలి నా పాతయ్య. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు. బాబు ఒకసారి చూపియ్యాది కూడా మా జనాలకు. రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడమై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా రుణమాఫీ ఎవరికన్నా? ఏం చెప్పిండు 9 తారీఖు నాడు కురిసిలో కూర్చోగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం పెడతా అన్నాడు. వచ్చినయా రుణమాఫీ ఎవరికన్నా? నేను అందుకే మీకు చెప్తున్నా, రుణమాఫీ అయిన వాళ్ళు, 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది, కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి. ఇప్పుడు వడ్లు వచ్చినాయి యాసంగి, వడ్లు వచ్చినాయా ఊళ్ళలో? మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 500 బోనస్ ఇస్తా అన్నాడు. మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు బోనస్ ఇస్తాడా బొంద పెట్టమంటాడా? ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత 2500కు కింటాల్ వడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమయ్యా వడ్లు కొనాలనా వద్దా? అయినా 2500కు వడ్లు కొనాలనా వద్దా? కొనకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? బొంద పెట్టడానికి తయారున్నారా మీరంతా? 2500కు వడ్లు కొంటా అని మాటిచ్చిండు, ఓట్లు వేసుకున్నాడు. ఓడ దాటినాక ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అయిన కథ. మరి ఇప్పుడు 2500కు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు? ఏ ఇప్పుడు 1800, 1900కే పోతున్నాయి. 2203 రూపాయలు వడ్లకు మద్దతు ధర, దానికి 500 కలిపి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం? ఏం చేద్దాం? జర బొంద పెడదామని వాళ్ళు శైలావట్రు చూస్తాయిగా, కాంగ్రెస్ పార్టీకి బొంద పెడదామని వాళ్ళు శైలావట్రు చూస్తా. జర మా టీవీలో ఫోటో తీరే మా వాళ్ళను మంచిగా తీరి. 2500 ఇవ్వకపోతే బొంద పెడతామంటారు మా వాళ్ళంతా. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే? ఇప్పుడొస్తే 10,000, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఊరిచ్చిండు 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎట్లయిపోయిందంటే ఆ పడే 10,000 కూడా చక్కగా వల్లే, అవి కూడా ఇయ్యాలి దాకా రాలే. ఇంకా రైతు బంధు చూపిపోయి జర మా వాళ్ళకి ఏమన్నాడో? వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయే 15,000 ఎవరికన్నా? వచ్చినాయే? రాలేదా? వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ, మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నాడు, చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు, మాణిక్ రావు అన్న ఉన్నాడు. మరి మేమందరం రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినావు కనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా వెంటనే 15,000 రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి. గాలి అనిల్ కుమార్ ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి. రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం. మహిళలకేమన్నాడు? అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి, మొదటి దానికే మంగళం పాడిండు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయే? ఎంత ముద్దుగా చెప్పిండో చూడండి అబద్ధం. జూటా మాటలు రేవంత్ రెడ్డి మాటలు. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులు అది ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే
ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంకా ఆయన వచ్చినాయ 2,500 మీ అమ్మకు మీ భార్యకు మీ చెల్లెకు ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కరికన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు, 1 తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాడు. మరి డిసెంబర్ 9 నాయన, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు వాయ. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. 4 నెలలు కదా, నెలకు 2,500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊళ్ళకు రేపు ఓటేయమని వస్తే అక్క జల్లెలు సీపురు గట్టలు పట్టుకుని తయారు ఉండాలి. బిడ్డ 10,000 దేరా మొదలు, 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా, బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమైతే ఇక తులం గెలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి ఇస్తే వచ్చిన అదే వాళ్ళకన్నా తులం బంగారం ఒక్కలకన్నా నర్సాపూర్లోనో నారాయణఖేడ్లోనో జోగిపేటలో జైరాబాద్లో సంగారెడ్డిలో పటం చెరువుల్లో ఒక్కలకన్నా వచ్చినాదే? రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమే హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2,00,000 రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టిన, 15,000 రైతు బంధిస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2,500 ఇస్తా అని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తాని ముసలోళ్ళను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక, మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రు అని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మనం ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలిళ్ళకు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు, అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనవడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్కు 500 ఇయ్యమని. ఇప్పుడు మనమడు ఒత్తులేడు కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఒత్తాలి అందరి, అంతే కదా?
వచ్చినాదే 4,000 పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చిందా ఊళ్ళేలా? ఏమన్నాడు? డిసెంబర్ లో 4,000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 మా రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వాతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వాతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4,000 వచ్చినాయా? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది.